హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఒక స్పెషల్ డిజర్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. యాక్చువల్గా ఇది చెప్పాలి అంటే 1 మినిట్ రెసిపీ అని చెప్పచ్చు. కొద్దిగా డెకరేటివ్గా కనిపించడం కోసం 2-3 నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది, అంతే. మీ పార్ట్నర్ని మీరు సర్ప్రైజ్ చేయడానికి జస్ట్ 3-4 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. వ్యాలంటైన్స్ డేకే కాదు, ఎనీ స్పెషల్ డే పిల్లల కోసమైనా మీరు ఈజీగా ఈ డిజర్ట్ని తయారు చేసేసేయచ్చు. లుక్ చాలా బాగుంది కదా, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మరి ఆ ఇన్స్టెంట్ డిజర్ట్ ఏంటో చూసేద్దామా. దీనికోసం మీకు మెయిన్గా కావాల్సింది ఇన్స్టెంట్ చైనా గ్రాస్. ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా దొరికేస్తుంది ఈజీగా. అయితే మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ ప్యాకెట్ మీద గ్రీన్ డాట్ ఉండాలి. అలా ఉంటేనే దాంతో చేసే డిజర్ట్ అనేది స్మెల్ లేకుండా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ ప్యాక్ కాకపోయినా దీనికి ఆల్టర్నేటివ్గా అమెజాన్లో ఉండే లింక్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది 100 గ్రామ్స్ ప్యాక్ అండి. ఈ ప్యాక్లో ఈ విధంగా పౌడర్ అనేది ఉంటుంది. ఈ డిజర్ట్ చేసుకోవడానికి మీరు ఎక్స్ట్రా షుగర్ అనేది యాడ్ చేయాల్సిన పని లేదు, ఇందులోనే ఇంక్లూడెడ్ అయి ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ ప్యాకెట్ని హాఫ్ చేసుకోవాలి, అంటే 50 గ్రామ్స్ ఒక పోర్షన్లో, 50 గ్రామ్స్ ఒక పోర్షన్లో మనం యూస్ చేస్తాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1/4 కప్ దాకా నీళ్లు వేసుకోండి. జెల్లీ మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా రావడం కోసం నేను ఇక్కడ 200 ml దాకా వాటర్ని యూస్ చేస్తున్నాను. మీరు మ్యాక్సిమం 250 ml దాకా నీళ్లు తీసుకోవచ్చు. నీళ్ళని గిన్నెలోకి వేసిన తర్వాత బాగా తెరల కాగనివ్వాలి. ఇలా వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం సపరేట్ చేసుకున్న 50 గ్రామ్స్ దాకా ఈ ఇన్స్టెంట్ చైనా గ్రాస్ పౌడర్ని వేసి ఈ పౌడర్ అంతా కూడా నీళ్ళలోకి డిజాల్వ్ అయ్యేంత వరకు, కరిగేంత వరకు కూడా 1 లేదా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేయండి. ఇందులోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వేయాల్సిన పని లేదండి, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ వెనీలా ఫ్లేవర్ ఉంటుందన్నమాట. మీకు రోజ్ ఫ్లేవర్ కనుక రావాలి అనుకుంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రోజ్ ఎసెన్స్ వేసుకోవచ్చు. సో ఇలా జెల్లీ పౌడర్ అంతా కూడా వాటర్లోకి కలిసిపోయాక ఇందులోకి ఫుడ్ కలర్ని వేసుకోండి. వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా డార్క్ పింక్, రాస్బెర్రీ పింక్ని యూజ్ చేస్తున్నాను. అకేషన్ని బట్టి మీరు ఏ ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. కలర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. జస్ట్ ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం మోల్డ్స్లోకి వేసుకోవాలి. మీ ఇంట్లో ఉండే ఏ మోల్డ్స్లో అయినా వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న కటోరీస్ ఉంటాయి కదండి, గిన్నెలు ఉంటాయి కదా, స్టీల్ గిన్నెల్లో అయినా వేసుకోవచ్చు, లేదా గాజు బౌల్స్లో అయినా కూడా వేసుకోవచ్చు. అయితే హాఫ్ వరకు నింపండి. ఇలా జెల్లీ లిక్విడ్ని వేసేసిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు కదల్చకుండా ఒక పక్కన వదిలేసేయండి. చాలా త్వరగానే తిగ్గా అయిపోతుంది. ఇలా కొంచెం తిగ్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1 కప్ దాకా, అంటే 250 ml దాకా పాలు వేసుకోండి. పాలు అనేవి చిక్కగా ఉంటాయి కాబట్టి తగ్గించాల్సిన పని లేదు, 150 ml దాకా సరిపోతాయి. పాలని పొంగు రానివ్వాలి. పాలు పొంగొచ్చిన తర్వాత ఇందులోకి మిగిలిన హాఫ్, అంటే 50 గ్రామ్స్ దాకా జెల్లీ పౌడర్ని వేసేసి జెల్లీ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి లైట్ పింక్ షేడ్ని మిక్స్ చేస్తున్నాను. అంతా బాగా కలిసేంత వరకు కలుపుకుని జస్ట్ ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు ఇందాక మనం మౌల్స్లోకి వేసుకున్నాం కదా, ఆ మౌల్స్లో ఉన్న జెల్లీ పైన లైట్గా పోక్ చేయాలి. పోక్ చేస్తే మనం పైన వేసే లిక్విడ్ కూడా దీనికి స్టిక్ ఆన్ అవుతుందన్నమాట. టూత్ పిక్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ లైట్గా గుచ్చి ఆ తర్వాత ఈ లిక్విడ్ని వేసేసేయండి. మౌల్స్లోకి లిక్విడ్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అసలు లేట్ చేయకూడదు, చాలా త్వరగా జెల్లీగా ఫామ్ అయిపోతుంది కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా మౌల్స్లో వేసేసుకోవాలి. సో లిక్విడ్ వేసేసిన తర్వాత అలా సెట్ అయ్యేంత వరకు పక్కన వదిలేసేయండి. హార్డ్ అయిన తర్వాత అన్మౌల్డ్ చేసి సర్వ్ చేసేసుకోవటమే. అంతే, ఈజీగా, క్విక్గా, డెలీషియస్గా అండ్ బ్యూటిఫుల్గా రోజ్ పుడ్డింగ్ రెడీ. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ డిజర్ట్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.